నేడు జగనన్న సురక్ష, మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం. జనాలపై దండయాత్రల వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలన్నీ వరుసగా విఫలమవుతున్నాయా? జగనన్న స్టిక్కర్లపై సోషల్ మీడియాలో ఏ లెవెల్లో ట్రోలింగ్ జరిగిందో చూశాం. జగనన్నకు చెబుదాం ప్రోగ్రాం సైతం అదే బాట పట్టింది చూశాం. నేడు జగనన్న సురక్ష ప్రోగ్రాం కూడా బెడిసి కొడుతుందా? ఈ కార్యక్రమాలతో అధికార పక్షం ఎంతమేర లాభపడిందో కానీ ప్రతిపక్షాలకు మాత్రం విమర్శనాస్త్రాలుగా వైసీపీ కార్యక్రమాలు బాగానే పనికొస్తున్నాయట. అది ఎలాగో మీరే చూసేయండి. పొలిటికల్ స్ట్రాటజీలో జగన్ది అందవేసిన చేయి అని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే సీఎం అయిన క్షణం నుండే ఆయన తన భవిష్యత్ రాజకీయాలకు బాటలు వేసుకునే పని మొదలుపెట్టారట. గత ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ టీం జగన్ గెలుపుకు పనిచేసింది. ఆ తర్వాత కూడా పీకే శిష్య బృందం జగన్ కోసం పనిచేస్తూ వస్తోంది. ఇక జగన్ చేసే ఏ కార్యక్రమమైనా ఎన్నికల ప్రచారం కోసమే అన్నట్లుగా ఉంటోంది. ప్రభుత్వ సొమ్ముతో సీఎం ఏర్పాటు చేసే బటన్ నొక్కే కార్యక్రమాలన్నీ ఎన్నికల ప్రచార సభల్ని తలపిస్తుంటాయి. కార్యక్రమం దాని ఉద్దేశంతో పని లేకుండా ఆయన ప్రసంగాలు ఉంటాయి. ఇక అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలని వైసీపీ నేతలను ఇంటింటి ప్రచారానికి పంపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గందరగోళంగా మారింది. చాలా చోట్ల ప్రజాగ్రహానికి గురి కావాల్సి వచ్చింది వైసీపీ ప్రజాప్రతినిధులు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడితే మరికొన్ని చోట్ల ఏకంగా కార్యక్రమాన్నే బహిష్కరించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు కాళ్లకు బలపం కట్టుకుని తిరగడం కొందరు ఎమ్మెల్యేలకు నచ్చకపోవడంతో కార్యక్రమాన్ని తూతూమంత్రంగా చేపట్టడం మొదలుపెట్టారు. దీంతో జగన్ వర్క్షాపులు పెట్టి ఎమ్మెల్యేలకు క్లాసులు పీకుతూనే ఉన్నారు. సీఎం ఎంత మొత్తుకున్నా సరే నీరసంగా కార్యక్రమాన్ని నెట్టుకొస్తున్నారట. గడప గడపకు ఒక్కటే సరిపోదనుకున్న జగన్ వరుస ప్రచార కార్యక్రమాలకు తెరలేపారు. ఇందులో భాగంగా ఆ తర్వాత ఇంటింటికి స్టిక్కర్లు అంటించే బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలకు మంత్రులు చేతి సంచులు, స్టిక్కర్లు ఇచ్చి ఇంటింటికి జగనన్న స్టిక్కర్లు అంటించాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమం అయితే మొదటి రోజు తప్పిస్తే రెండో రోజు నుండే బూమరాంగ్ అయింది. వైసీపీ ఎమ్మెల్యేల మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో ఎమ్మెల్యేలంతా మెల్లగా జారుకున్నారు. మొదటి రోజు ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తూ హల్చల్ చేసిన నేతలంతా రెండో రోజే స్టిక్కర్లు అంటించే కార్యక్రమంలో కనిపించకుండా పోయారు. పైగా మా నమ్మకం నువ్వే జగన్ స్లోగన్తో వైసీపీ స్టిక్కర్లు అంటిస్తే అందుకు పోటీగా మాకు నమ్మకం లేదు జగన్, మాకొద్దు జగన్ అంటూ రకరకాల స్లోగన్స్తో ప్రతిపక్షాలు జగన్ స్టిక్కర్ల మీదే తమ స్టిక్కర్లను అంటించడం మొదలుపెట్టాయి. దీంతో స్టిక్కర్ల కార్యక్రమం తమకే వ్యతిరేకంగా మారటంతో ఆ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఆర్భాటంగా తీసుకొచ్చిన మరో కార్యక్రమం జగనన్నకు చెబుతాం. నిజానికి స్పందన పేరుతో ఇప్పటికే ఓ కార్యక్రమాన్ని వైసీపీ చేపడుతుంది. దానికే పేరు మార్చి ప్రచారం చేసుకుంటోందని వైసీపీపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రతిపక్ష నేతలు జగనన్నకు చెబుదాం ట్రోల్ ఫ్రీ నంబర్కు లైవ్లోనే కాల్స్ చేసి రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు, అటకెక్కిన హామీలపై ప్రశ్నించడం మొదలుపెట్టారు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు? తమ పొలాలను రాజధానికి ఇచ్చి దగాపడ్డ అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తారా? జీతం ఎప్పుడు పడుతుందోనని ఎదురుచూపులు చూస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? పెన్షన్ ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారా? సిపిఎస్ రద్దు హామీని నమ్మి ఓటు వేసి మోసపోయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? గడిచిన 4 సంవత్సరాల నుంచి జీతాలు సరిగ్గా పడక, జీతాలు పెరగక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? మీ కల్తీ బ్రాండ్లు తాగి ప్రాణాలు కోల్పోయి బజారున పడ్డ వారి కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరిస్తారా? నోటిఫికేషన్ లేక ఆశతో ఎదురుచూపులు చూస్తున్న నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? అర్థం పర్థం లేని ఇసుక పాలసీలతో రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారా? శ్రమనే పెట్టుబడిగా నమ్ముకున్న చేనేత కార్మికుల దుర్భర జీవితాల్లో వెలుగులు నింపుతారా? దాడులు, అక్రమ అరెస్టులు, ఆస్తులు ధ్వంసం ద్వారా ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు పరిష్కరిస్తారా?
ఇలా ప్రజా సమస్యల ఫోన్ కాల్స్ తో మీ టెలిఫోన్ జంక్షన్ బాక్సులు జామ్ కావాల్సిందే తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కావు అనే సత్యాన్ని గ్రహించండి జగన్ గారు అంటూ ఎద్దేవా చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటి వరకు ఎన్ని కాల్స్ వచ్చాయో ప్రభుత్వం దగ్గర లెక్కలుండొచ్చేమో, కానీ ఎంతమంది సమస్యలు పరిష్కారం అయ్యాయన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. దీంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమం కూడా నీరుగారిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక తాజాగా బెడిసి కొడుతున్న మరో కార్యక్రమం జగనన్న సురక్ష. సమస్యలు తీర్చడంటూ వచ్చిన మహిళలు ఆగ్రహంతో దుమ్మెత్తి పోసిన ఘటన జగనన్న సురక్ష క్యాంపులో చోటు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఏనుగుమహల్ గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు మండల పరిధి అధికారులు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న నాయకుల సమక్షంలోనే గ్రామస్తులు తిట్టుకుంటూ వెనుతిరిగి వెళ్లిపోయారు. పెంచిన పన్నులు, పెన్షన్, అమ్మఒడి వంటి పథకాలు అర్హత ఉన్నా చాలా మందికి ఇవ్వలేదని, కేవలం వైసీపీకి చెందిన వారికే ఇచ్చుకున్నారని మండిపడ్డారు. చిన్న చితక కూలీ పనులు చేసుకునే తమకు కరెంటు బిల్లులే వేల రూపాయల్లో వస్తున్నాయని, పప్పు ఉప్పు ధరలు పెరిగిపోయాయని, నూనె ప్యాకెట్టే 150 రూపాయలై ఉందని, మరి ఎలా బతకాలని మహిళలు నిలదీశారు. పెరిగిన ధరలతో జీవనం కష్టతరంగా మారిందని వాపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కరెంటు ఛార్జీలు పెంచేశారని దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచకుండా కేవలం ఆర్భాటాలకు ప్రచారాలకు పోతే ఫలితం ఇలాగే ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎల్లప్పుడూ ప్రచారాలతో, కళ్ళబొల్లి మాటలతో మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు ఎలాంటి ఎదురుదెబ్బల్ని బహుమానంగా ఇస్తారో ఫెయిల్ అవుతున్న వైసీపీ కార్యక్రమాలే తెలియజేస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.